మరి ఎప్పుడు ఇది సరికాదు సవ్యం కాదు అని ఇప్పుడు ఇప్పుడు చాలామంది ఆడపిల్లలు మీరు మీకైన ఎక్స్పీరియన్స్ మీ పెళ్లిలో ఆరు నెలల్లో ఒక హింస ఒక ఎక్స్ప్లాయిటేషన్ ఉంది బయటకు వచ్చేయాలని ఆలోచించిన పరిస్థితుల్లో ఎప్పుడు బయటకు రావాలనే స్ఫురణ ఎలా కలుగుతుంది? బికాజ్ భరిస్తాం సర్దుకుంటాయనే హోప్ ఉంటుంది. ఆ స్ఫురణ ఏం చెప్పిన మాట వినాలని మీ గైడెన్స్ అడుగుతున్నా. మీరు డైరెక్ట్గా పడ్డ వ్యక్తి కాబట్టి మీకు అర్థమైంది కదా ప్రశ్న. అది మన రాతలో ఉంటుంది, ఏదో అదృశ్యవాణి చెప్తుంది మనకి, భరించావు చాలు ఇంకా ఇది చెయ్యి ఇది చెయ్యి అని గైడెన్స్ వచ్చేస్తుంది అని నాకు బ్లైండ్గా వెళ్తాను నేను. అంతే అంతే, అంత డీప్గా వెళ్ళి నాలెడ్జబుల్గా చెప్పాలంటే నాకు తెలియదు, కానీ అనిపిస్తుంది, మనకే అనిపిస్తుంది. ఇంకా ఆ టైం అయిపోతుంది అని అనిపించినప్పుడు అది ఆటోమేటిక్గా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎంత ఇవాల్వ్ అయ్యారు మీరు స్పిరిచువల్గా, ఎన్ని కష్టాలు పడినా కూడా ఎంత పరిణితి తెచ్చుకున్నారు మీరు అంటే జీవిత ప్రయాణంలో? నేను కేరళ డీటాక్స్కి వెళ్ళినప్పుడు కూడా 14 డేస్ ఒంటరిగా ఉన్నాను. అప్పుడు నా లైఫ్ స్టైల్ మారిపోయిందమ్మా, మైండ్ సెట్ కానీ లైఫ్ స్టైల్ కానీ. ఎంత భయస్థిరాల్లో నేను చిన్న విషయానికి భయపడిపోతే, ఎక్కడన్నా నొప్పి వస్తే, ఇక్కడ నొప్పి వస్తే బ్రెస్ట్ క్యాన్సర్ ఏమో, ఇక్కడ నొప్పి వస్తే అపెండిసైటిస్ ఏమో అని అస్సలు లేదు. ముక్తి నాది నడిచి ఎక్కి నడిచి దిగాను -డిగ్రీస్లో మొన్న. అవునా? మొన్న రీసెంట్గా 4 డేస్ అవ్వలేదు. ఆ ముక్తినాది ఒక ఇన్సిడెంట్ చెప్పాలి స్వప్న. ఒక ఆవిడ కటక్ నుంచి వచ్చారు, జ్యోత్స్నారావు అనేసి, ఒరిస్సా ఆవిడ. ఒరిస్సా ఆవిడ కాదులే, ఒరిస్సాలో జాబ్ చేసేవారు, కాకినాడ ఆవిడ, బ్రాహ్మల ఆవిడ. ఎవరు లేరు, నానే వాళ్ళు ఎవరు లేరు, తోడబుట్టిన అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ సంసారం కానీ పిల్లలు కానీ ఎవరు లేరు. ఆవిడ బ్రహ్మచారిణి. ఆవిడ వచ్చి నాకు ఎవరు లేరు ఎవరు లేరు 3 రోజులు ప్రయాణం చేశారు మాతోటి. 11th నాడు బయలుదేరాము ఇక్కడ నుంచి, 12th, 13th, 13th నాడు ముక్తినాథ్ తీసుకెళ్లారు. అలాగ డోలీలో ఎక్కించి వెళ్ళారు. ఆవిడకి ఏదో హై బ్లడ్ బీపీను షుగర్ ఏదో ఉంది. అన్నం తినాలనిపించక మాత్రలు వేసేసుకుంటున్నారు. తర్వాత ఆ ముక్తినాథ్లో జాంసంలో మేము స్టే చేసినప్పుడు వెన్ను ఒళికించే చలి, అక్కడ హీటర్స్ ఉండవు, హీటర్స్ పెడితే ఆక్సిజన్ అందదంట, హై ఆల్టిట్యూడ్ అనమాట. అక్కడ ఆ రోజు నరకం అనుభవించాము అందరం, 80 మెంబర్స్ గ్రూప్ మేము. సాయికృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని సాయిరామ్ గారు, ప్రసన్న గారు వైఫ్ అండ్ హస్బెండ్ ఆది దంపతులు. నిజంగా 2009 నుంచి వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు, ప్రతి ఒక్క గ్రూప్తో ట్రావెల్ చేస్తారు. ఇంకా నేను లైఫ్ జర్నీ అంతా వాళ్ళతోనే యాత్రలు కంటిన్యూ చేయాలని వాళ్ళతో చెప్పి కూడా వచ్చే కన్ఫర్మేషను. ఆవిడ ముక్తినాథ్ని దర్శించుకొని సాయిరామ్ గారు, మేము వెళ్ళే రోజు ముందర రోజు నైట్ హోటల్లో డిన్నర్కి గ్యాదర్ అయినప్పుడు చెప్తారు, అమ్మ ఇలా ఉంటుంది అక్కడ సిచ్యువేషను, స్నానాలు చేయకండి, 108 జలధారలు ఉంటాయి, స్నానాలు చేయకండి, -డిగ్రీస్ ఉంటాయి, నెత్తి నీళ్ళు చల్లుకుంటే చాలు, మనకి ముక్తినాథుడి దర్శనం కావాలి, మీరు ఆయన చూడడం కాదు ముఖ్యం, ఆయన మిమ్మల్ని చూడడం ముఖ్యమని చాలా చక్కగా వివరించి ఆవిడని అడిగారు, అమ్మ మీ పరిస్థితి ఇలా ఉంది వస్తారా, రాలేకపోతే రూమ్లో ఉండండి, భోజనం ఏర్పాట్లన్నీ చేసి మీకు ఒక మనిషిని పెట్టి నేను వెళ్తాను. లేదు సాయిరామ్, నాకు ఆ ముక్తినాథుడిని చూడాలి, నా ఒకే ఒక కోరిక అన్నారమ్మ. వచ్చారు, ముక్తినాథుడిని చూశారు. మర్నాడు అందరం బయలుదేరి బస్సుల్లో పోక్రా రిటర్న్ రావాలి. కార్లోనే స్పాట్ డెడ్ అమ్మ ఆవిడ. ముక్తినాథుడు అన్నందుకు ముక్తి, మోక్షం. ఎంత అదృష్టవంతరాలు, ఎవరు లేరు లేరని 80 మందితో ప్రయాణం చేసి 3 రోజులు ముక్తినాథుని చూసి 4వ రోజు పోయింది. అసలు అద్భుతమైన సంఘటన అయితే నాకు, నేను మర్చిపోలేను యాత్రలో. ఆవిడ చనిపోయినప్పుడు ఎంత ప్రేతకళగా ఉందో, చితి మీద పెడితే అక్కడే ఎవరో కజిన్ నెంబర్ దొరికింది, ఫోన్లో అడిగితే మేము రాలేమండి అంత దూరం మీరు చేసేయండి అని ఈయనకు అథారిటీ ఇచ్చేశారు సాయిరామ్ గారికి. అక్కడ ఆర్మీ సహాయంతో ఆయన మన హిందూ సాంప్రదాయంలో ఆవిడకి దహన సంస్కారాలు చేస్తే, చితి మీద పెట్టినప్పుడు ఆవిడకి ఫోటో తీస్తే ఎంత చిద్విలాసంగా ఉందో తెలుసా అమ్మ ఆవిడ ముఖం. చనిపోయినప్పుడు ఈ 4 బయటకు వచ్చేసి కళ్ళు తేలేసి ఉన్న మనిషి హాయిగా అలా ఉంది. అసలు అది గొప్ప, జన్మలో మర్చిపోలేను. అంతకుముందు రోజు అడిగారు ఎవరికి ముక్తి కావాలంటే 2 చేతులు ఎత్తాను నేను. ఏం మీకు లగేజ్ లేదా అని అడిగారు. నాకు ఏ లగేజ్ లేదన్నాను, అంటే వెనకాల బంధాలు లేవా అనేసి. మీరు అనుకుంటే కాదు, దేవుడు అనుకోవాలి, ఆయన ఎవరికి ఇవ్వాలో వాడికే ఇస్తారు అనేసి. అలాగా ఆవిడ అదొక అద్భుతమైన సంఘటన, ఆనందించాం. ఆవిడ పోయినందుకు బాధపడలేదు. ఎంత అదృష్టవంతరాలు, ఎంత చక్కని సునాయసన అనాయసన మరణం అంటారు కదా, అలా. కార్లన్నీ ఆగినా ఏంటనంటే పోయారు. అంటే భగవద్ దర్శనం అయిందా అని చాలా మంది అడుగుతాం, ఇంతకంటే నిదర్శనాలు ఏముంటాయి? మోక్షం, ముక్తినాథుడు. మా వాళ్ళందరూ, మా మామ కొడుకులందరూ ఆ -డిగ్రీస్లో 108 జలధారల్లో స్నానం చేశారు. ఒక్కొక్క జలధార నుంచి ఇంకొక జలధార వెళ్తుంటే వాళ్ళకి బ్రెయిన్ పనిచేయడల్లా, ఫ్రీజ్ అయిపోతుంది. అలా చేశారు. నేను ఆ 108లో చల్లుకోవడానికి 1/2 గంట పట్టింది, ఈ చెయ్యి పనిచేయాలి 1 గంట, బ్లడ్ క్లాట్ అయిపోయి అంత చలి.
-డిగ్రీస్. అది అంత కష్టతరమైన ప్రయాణం. ఎంత చక్కగా వెళ్ళొచ్చామో వారి ఆధ్వర్యంలో. ఈ సందర్భంగా ఆ దంపతులకు పాదాభివందనాలు. ఆ ప్లేసెస్లో నిజంగానే ఒక మహిమ ఉంటుంది కదా జయలలిత గారు, ఎందుకంటే మీరు ఇంత జీవితం చూసి భగవత్ స్పర్శ ఎక్కడ ఎందుగలడు అందులేడని సందేహం వలదు అని అంటారు కదా. అలాగ భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, సర్వాంతర్యామి అంటూ కూడా మనం కొన్ని ప్లేసెస్కి ప్రత్యేకంగా వెళ్ళడానికి కారణం ఏంటంటే వాళ్ళు నడయాడిన ప్లేసులు అవి అని చెప్తారు. ఇప్పుడు నైమిసారణ్యం ఎంతమంది మునులు మహానుభావులు తపస్సు చేశారు. అక్కడికి వెళ్ళంగానే మనకు ఆ వైబ్స్, కొన్ని గుళ్ళకి వెళితే మామూలుగా దండం పెట్టుకుని వచ్చేస్తాం, కానీ అదే మనం తిరుమల వెళ్ళినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి చూస్తుంటే మనకు తెలియకుండానే ఆనంద బాష్పాలు కారిపోతాయి. ముక్తినాథుడి దగ్గర కూడా అలాగే కారిపోయినాయి. నాకు మన దేవుళ్ళ రూపాలు ఉండవు ఏముండవు, వాళ్ళు నేపాల్ పద్ధతిలో తయారు చేస్తారు, అలా ఉన్నా కూడా వైబ్స్ ఉన్నాయమ్మా. అంతే వాళ్ళు నడయాడిన ప్రదేశం. సీతా జనక్పూర్ వెళ్ళాము, సీతారాములు నడయాడిన ప్లేసు, వాళ్ళ కళ్యాణమైన ప్లేసు. చాలామంది మా గ్రూప్లో అక్కడికి వెళ్ళి దండలు మార్చుకున్నారు, మళ్ళీ సీతారాముల కళ్యాణం లాగా. అలాంటి వైబ్స్ ఉన్నాయి, అందుకే వెళ్ళాలి. ఇంట్లో కూర్చున్న భగవంతుడు దర్శనం ఇస్తాడు, అది వేరే విషయం. వాళ్ళు నడయాడిన ఆ పుణ్యభూమిలో నడిస్తే ఆ పాదధూళి మనకి కొంచెం పుణ్యం ఇస్తుందని. రెండోది మీరు అన్నట్టు ఆ ప్లేస్కి వెళ్ళిపోయాక మనం నేను ఫలానా, నేను స్వప్న, నేను జయలలిత, నేను సో అండ్ సో అన్నీ మర్చిపోయి, నేను జ్యోత్స్న మర్చిపోయి కేవలం ఒక అంకిత భావంతో ఒక డిజాల్వ్డ్ స్టేట్లో వెళ్తాం. అంతే, అది కూడా ఒక సర్వస్వ శరణాగతి అయిపోయి నువ్వు తీసుకొచ్చావు, నువ్వే చూసుకో శరణాగతి అంతే. అందులో కూడా చాలా అద్భుతాలు మన లోపల జరుగుతాయి. అద్భుతాలు అంటే మన అహంకారం కరగడం అన్నీ కదా, మనకి తెలియకుండానే అది ఉద్వేగం అది అంతా వచ్చేస్తుందమ్మా. నేను సంజయ్తో అదే అన్నాను. సంజయ్ కదా ఇంటర్వ్యూ ఏర్పాటు చేసింది, సంజయ్ కిషోర్ నాకు గుంటూరులో చిన్నప్పటి నుంచి నన్ను కొట్టేవాడు. అవునా? వాడు కొడుతుంటే నేను పరిగెత్తేదాన్ని. వాళ్ళ ఇల్లు పెద్ద ఇల్లు గుంటూరులో, ఎంత పెద్ద ఇల్లు, కొడుతుంటే పరిగెత్తేదాన్ని. తర్వాత వాడిని ఎత్తుకునేదాన్ని. వాడు ఈ రోజున ఇంత గొప్పవాడైనాడంటే చాలా సంతోషము. చాలా పద్ధతైన మనిషి. ఎంత పద్ధతైన మనిషి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు నాకు పెద్దక్కలాగా, ఆ పాపాయి పాపాయి అంటే ఆవిడ. నా అభివృద్ధికి ఆవిడ సంతోషిస్తుంది, నా సొంత వాళ్ళు కూడా సంతోషిస్తారా సంతోషించరా, కానీ ఆవిడ అంత సంతోషిస్తుంది, అంత బ్లెస్ చేస్తుంది ఆవిడ. నువ్వు బాగుండాలి, నువ్వు బాగుంటే మేము బాగుంటాం అనేసి. లేదు, మీరు ఎప్పుడూ మీరు బాగుంటారు, మీ చుట్టూ ఉండేవాళ్ళు అంటే మీకు భగవద్ రక్షణ ఉందని క్లియర్గా ప్రూవ్ అయిందమ్మా. నాకు చాలా ఈ యాత్ర తర్వాత నాకు భగవద్ అనుగ్రహం మెండుగా ఉందని చాలా నమ్మకం వచ్చింది నిజంగా. ఇంకా అసలు ఏమూలో ఉన్న భయం కాస్త పటాపంచలైపోయింది, ఏం లేదు. మీ జీవితంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు గుమ్మడి గారు ఒకరు. ఇది గతంలో లోగడ మీడియా వాళ్ళు చాలా సందర్భాల్లో అడిగారు, రకరకాలుగా లింకప్లు రాశారు మీకు వారికి. అసలు అంత లింకప్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, మీరు కేవలం వెళ్ళి ఇప్పుడు ఒక మనిషి ఇంకో మనిషి సేవ చేయొచ్చు, చూసుకోవచ్చు, స్త్రీ పురుషులు కావడంతో అలా రాశారు. ఏ స్త్రీ పురుషులు అయినా వయసు భేదం లేదమ్మా, నా తండ్రి వయసు ఆయనకి. మేము సినిమాలన్నీ మానేసుకొని పొద్దునైతే ఆయన ఫోన్ చేసి, నా గొంతు పొద్దున్నే కొంచెం మగవాడి వాయిస్ లాగా ఉంటుంది, పొద్దున్న లేవగానే ఫోన్ చేస్తే బాచి అనేవారు, బాచి అనుకోని బాచి లిఫ్ట్ చేశాడు. బాచి కాదండి, నేనే జయమ్మని అంటే, జయమ్మ నీ గొంతు ఏంటి అలా ఉంది, మంచు మార్గే గొంతులాగా ఉంది, ఇంకొక ఎవరినో పోల్చేవారనమాట. ఏం చేస్తున్నావు ఇవాళ, ఏం తీసుకొస్తున్నావు వంట, అలాగా ఆయన్ని మేము అభిమానించి మహామహులు. వాళ్ళ సేవ చేసుకోవడానికి పూర్వజన్మ సుకృతం ఉండాలి నిజంగా. తల్లిదండ్రి లేరు వాళ్ళ ప్లేస్లో, వాళ్ళని ఊహించుకొని ఆ లెజెండ్స్ వాళ్ళు చేసిన క్యారెక్టర్స్ ఊహించుకొని మనకి ఇంత గొప్ప అవకాశం వచ్చింది. వారితో కూర్చుని భోంచేసేయడం కానీ, వారితో కూర్చుని పేకాడడం కానీ, వారితో కూర్చుని వైన్ తీసుకోవడం కానీ. నా కోసం సులా అని ఒక వైన్ బాటిల్ తెప్పించేవారు రోజు 800 పెట్టి, ఇది నీకే, ఇది జయమ్మకే, వేరెవరు ముట్టుకోవద్దనేసి. అంత అభిమానంగా కొన్ని సంవత్సరాలు, ఒక 4-5 సంవత్సరాలు జర్నీ చేశాము. ఇప్పుడు అటు నుంచి వెళితే నాకు ఆ ఇల్లు చూస్తే మాత్రం ఏడుపు వస్తుంది. అవును, మీరు చెప్పారు అంత మంచి. ఆయన కుటుంబ సభ్యులు ఎవరు లేరా ఆ టైం? ఉన్నారు, ఎందుకు లేరు, అప్ప, ఆయన కూతుళ్ళు, అన్నద బిడ్డలు, కొడుకులు. ఒక కొడుకు యుఎస్లో ఉండేవాడు, ఒక కొడుకు చెన్నైలో. వాళ్ళెవరు సరిగ్గా చూసేవారు కదా మీ? నా ఫోన్ నుంచి నేను ISD చేసి ఇచ్చేదాన్ని అమ్మా ఆయనకి మాట్లాడడానికి, కొడుకు పుట్టినరోజు అంటే విష్ చేయడానికి కానీ, లేకపోతే ఆయనకి ఏదైనా బాగాలేకపోతే చెప్పడానికి కానీ. ఎప్పుడైనా వాళ్ళందరూ మిమ్మల్ని? ఆడపిల్లలు వచ్చేవారు ఇక్కడ, సాంబమ్మ అని ఒక ఆవిడ ఉండేది, ఆవిడ వచ్చి చూసిపోతూ ఉండేది. శారద బెంగళూరులో ఉండేది, ఇప్పుడు ఇక్కడే షిఫ్ట్ అయిపోయింది. విజయమ్మ చెన్నైలో ఉంటుంది, ఇంకొక చిన్నమ్మ అమెరికాలో ఉంటుంది, ఒక ఆవిడ క్యాన్సర్తో పోయింది. ఫోన్లు చేస్తూ ఉంటారు కానీ లాస్ట్లో
ఆయనకి ఒంట్లో బాగాలేనప్పుడు ఆయన పక్కన అంబులెన్స్లో కూర్చుని హాస్పిటల్లో జాయిన్ చేసింది నేనే. ఇంకా ఆయనకి వెంటిలేషన్ తీస్తారనగా జయ ఇట్రా అనేసి నన్ను ఇట్లా గుండెల మీద పడుకోబెట్టుకున్నారు, పోయినారు. ఫస్ట్ పోయిందని తెలిసింది కూడా నాకే. మీకే ఆ పోయినప్పుడు ఇంకా నేను బయటకు వచ్చేసాను. ఇంకా ఆ తెల్లవారుజాము నుంచి వాళ్ళ పిల్లలు రావడం అది. అక్కడే నాగేశ్వరరావు గారు అన్నారు, ఆయన పోయిన తర్వాత అక్కడ నుంచి ఉంటే పిల్లలందరినీ పలకరిస్తూ నా భుజం తట్టి నీకు చాలా లోటు గుమ్మడి గారు పోవడం అన్నారు. నమస్కారం మహానుభావులు వాళ్ళంతా.